హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చేసింది. ఏం స్టోరీ చెప్తుంది అనుకుంటారా? స్టోరీ కాదండి, మీ అందరి కోసం మంచి అప్డేట్స్ తీసుకొచ్చేసాను. ఏంటో కాదండి, మన బిగ్ బాస్ 4 అప్డేట్స్. చాలా రోజుల నుంచి మన బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో మన బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ ఎవరో చూసుదా. బిగ్ బాస్ 4 లో మన ఫస్ట్ కంటెస్టెంట్ కథక్ అండ్ రణం ఫేమ్ అమ్మ రాజశేఖర్ గారు. సింగర్ కమ్ యాక్టర్ కమ్ మ్యూజిక్ కమ్ మళ్ళా ర్యాపర్, సో ఎవరో కాదండి మన మల్టీ టాలెంటెడ్ నోయల్. బిగ్ బాస్ 4 లో మరో కంటెస్టెంట్ టీవీ 9 రిపోర్టర్ దేవి నాగవల్లి. మనకి తిన్మార్ అంటే బాగా గుర్తొచ్చేది V6 న్యూస్, సో మన V6 యాంకర్ సుజాత గారు. కమీడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి గారు. బిగ్ బాస్ లో పొద్దుపొద్దునే అందరూ డాన్స్ తో ఎగరేస్తారు. సో అదే ఒక డాన్సర్ మన బిగ్ బాస్ లో ఉంటే మన ఎవరో కాదండి మన యూట్యూబర్ అండ్ టిక్టాకర్ అలాగే డాన్సర్ మెహబూబ్ దిల్సే. బిగ్ బాస్ 4 లో మరో కంటెస్టెంట్ యాంకర్ అరియానా గ్లోరీ. మధ్యాహ్నం టైంలో కృష్ణవేణి అనే సీరియల్ అందరినీ బాగా అలరించింది. సో మన కృష్ణవేణి సీరియల్ సయ్యద్ సోహెల్ రియాన్ కూడా మన బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్. బిగ్ బాస్ 4 లో మరో కంటెస్టెంట్ మోడల్ అండ్ ఆర్టిస్ట్ దివి వాద్య. పిల్ల చూడడానికి మాత్రమే క్లాస్ అండి, కానీ మాట్లాడితే ఊర్ర మాసే. ఎవరో కాదండి మన దేత్తడి హారిక. చెప్పాలంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు కాదండి, మనకు అందరికీ సుపరిచితురాలైన యాంకర్ లాస్యా. మరో కంటెస్టెంట్ కళ్యాణి అండ్ బంగారు గాజులు ఫేమ్ అఖిల్ సర్దార్. జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయిన అవినాష్, అయ్యో ముక్క అవినాష్ అండి మన బిగ్ బాస్ 4 లో మరో కంటెస్టెంట్. సుడిగాడు అండ్ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఫేమ్ హీరోయిన్ మోనాలి గజ్జర్ మరో కంటెస్టెంట్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీ హీరో అభిజిత్ కూడా మన బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ అండి. ఇంట్లో ముసలావిడ ఉంటే అబ్బా ఏం చాదిస్తాం రా బాబు అనుకుంటాం, కానీ ఆవిడ ఇంట్లో లేకపోతే సందడే ఉండదండి. ఆవిడ ఉంటే ఆ సందడే వేరు. సో ఆ సందడి అంతా మన ఇంట్లో అందరి ఇంట్లో క్రియేట్ చేయడానికి మన బిగ్ బాస్ 4 హౌస్ లోకి వచ్చేస్తుంది మన గంగవ్వ. కొంతమంది వైట్ కార్డ్ ఎంట్రీ అండ్ కొంతమంది ఫస్ట్ డే రాబోతున్నారు. నేనైతే గంగవ్వ కోసమే బిగ్ బాస్ 4 చూద్దాం అనుకుంటున్నాను. మరి మీరెవరి కోసం చూడాలి అనుకుంటున్నారు కింద కమెంట్ లో మాకు తెలియజేయండి. అండ్ బిగ్ బాస్ 4 అప్డేట్స్ మరిన్ని కావాలి అనుకుంటున్నారా? సో ప్రతి అప్డేట్ మేము తెలియజేస్తూ ఉంటాం. మీకు ఏ అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మా దేవి మార్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దేవి మార్క్ ఫర్ మోర్ అప్డేట్స్.